అమెరికా నమస్తే జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టాడు. ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ మీట్ లాంటిది మాట. విచిత్రం ఏంటంటే ప్రెస్ మీట్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఏమని రాశారు అనుకుంటున్నావు? మీడియా ప్రతినిధులు ఎవరో కూడా కెమెరాలు పట్టుకొని రాకూడదంట, జాడించుకుంటూ ఊపుకుంటూ రావాలని దగ్గరికి. నువ్వు చెప్పే సొల్లు వినడానికి ఒత్తిదే ప్రెస్ మీట్ లేదు, బొక్కలేదు. ఒక రికార్డెడ్ వీడియో, దాన్నే సాక్షిలో లూపులో పెట్టేసి లైవ్ స్ట్రీమ్ ఇచ్చేస్తారు. దాన్ని ఎడిటింగ్ చేసి ఎక్కడైనా తప్పులు ఏమైనా మాట్లాడడం ఎడిటింగ్ చేసేసి దాన్ని ఇచ్చేస్తారు. దాన్ని మిగిలిన ఛానల్స్ వాళ్ళ లింక్ని తీసుకొని వాళ్ళ ఛానల్లో కూడా లైవ్ ఇచ్చుకుంటారు. వాస్తవానికి జరిగింది అది. అయితే అక్కడ కూడా అబద్ధాలే. ఏమని మాట్లాడుతున్నాడంటే రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుకో. 2014 నుంచి 2019 వరకు, అంటే రాష్ట్ర విభజన సమయంలో మనకు ఉండే అప్పు 1,34,000 కోట్లు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 4,30,000 కోట్లు అని చెప్తున్నాడు. ఎంత? 4,30,000 కోట్లు అని చెప్తున్నాడు. ఈ పనోడు దిగిపోయే నాటికంట అది 7,30,000 కోట్లు 7,40,000 కోట్లు అని చెప్పుకొచ్చాడు సొల్లుగాడి. నేను సొల్లుగాడు అని చెప్పిన ఎందుకు అంటున్నాడంటే ఇదే మొక్క నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారు, ఇదిగో చేసిన అప్పు ఎంత, ఇప్పుడు ఎడుతున్నావు కదా 4,40,000 కోట్లు 30,000 కోట్లు అని చెప్పేసి అని. అప్పుడు ఎందుకు వెళ్ళకపోయావు, ఎందుకు చెప్పలేకపోయావు? నిన్న కాక మొన్న నీ సొంత పత్రిక సాక్షి, సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ మీ పోరం బోకేదలు కొంతమంది ఉన్నారు జర్నలిస్టులు అని చెప్పుకుంటా. ఆ బోకేదలు చెప్పింది ఏంటంటే రాష్ట్ర అప్పు 4,50,000 కోట్లు, ఇది నేను చెప్పింది కాదు, కేంద్రం చెప్పింది, కాగి చెప్పిన లెక్కలో అని చెప్పేసి అని ఓదలు కొట్టారు. ఇవాళ నువ్వు వచ్చేవంటావు 7,40,000 కోట్లా, నువ్వు చేసిందేమో 14,00,000 కోట్లా. అంటే వార్తలు వస్తున్నాయిగా, ఇంకొక సేపు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తారు, వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు 8,00,000 కోట్లు అని తెలిసిపోద్ది. ఈరోజు భయం పట్టేసుకుని వచ్చా వేసుకుంటున్నాడు అనమాట. ఈరోజు భయం పెట్టేసుకొని మనం ముందే వాగేస్తే అయిపోద్ది. ఏ రోజైనా చెప్పో, ఎప్పుడు వాగినా, మన కుక్కల చేత ఎప్పుడు మాట్లాడిపించినా అసెంబ్లీలో కానీ ప్రెస్ మీట్లో కానీ రాష్ట్ర అప్పు ఎంత అని చెప్పేటోళ్ళు మీరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, మేము వచ్చిన తర్వాత ఇంకొక 2,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసాము, మొత్తం కలిపితే 4,50,000 కోట్లు 4,60,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి అని నిన్నటి వరకు మాట్లాడిన వ్యక్తులే కదా మీరు. ఇవాళ వచ్చి నీ సొలుపరా అని చెప్తుంది ఎవడంటాడయ్యా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ 7 పేద అసెంబ్లీలో ఏడాలి, తాడేపల్లి కొంపలో కూర్చొని కాదు. అసెంబ్లీకి వెళ్ళిన మనిషి నువ్వు ఇంటికాడ ఎంపీకుతున్నావు, ఎమ్మెల్యేవు కదా, పోనీ ఎవడో అసెంబ్లీలో అవమానించింది లేదు కదా, నేను సస్పెండ్ కూడా చేయలేదు కదా, పోనీ ఎక్కడ ఢిల్లీలోనే గిల్లీలోనే లేవు కదా, ఏపీలోనే ఉన్నావు కదా, నీ కొంప దగ్గర నుంచి అసెంబ్లీకి ఎంత దూరం అయ్యా? 10 నిమిషాలు ప్రయాణం. ఈ 7 పేద అసెంబ్లీలోకి వెళ్ళి ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు నీ వంతుక నీ బాధ్యతగా లెగిసి ఇదిగో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంత తప్పు ఉండేది, ఇదిగో ఆధారాలు, ఆ డాక్యుమెంట్స్ చేతి పట్టుకుని వెళ్ళు. నువ్వు వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఇదిగో మేము చేసిన అప్పు ఇది, అవి కూడా డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళు, అక్కడ చూపించు, అక్కడ వాదన చేయాలా? ఇక్కడికి వచ్చి సొట్ట చేతులు ఆడేసుకొని క్యాంపు కార్యాలయంలో ఒక రికార్డెడ్ వీడియో వదిలేయడం కాదు, అదొక ప్రెస్ మీటా? ఏ ఛానల్స్ పిలిచావా నువ్వు ప్రెస్ మీట్ కది? ఏ ఛానల్స్ వచ్చినాయి? ఒక్క మాట నిజం చెప్పలో నీ బతుకు తగలెట్టాలి కానీ చిగ్గనిపించట్లేదు అసలు, ఏ ఒక్క మాట వాస్తవం ఉండదు. మరి జన్మ అంతో లేదంటే నీకు నిజం చెప్తే నీ తలని పోయి ముక్కలు అయిపోతావు మాకు అర్థం కాదు, కానీ ఏ రోజు నిజం చెప్పిన పాప అనుకోవడం. ఇందాక మాట్లాడుతున్నాడు తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నాడు. తల్లికి వందనం గురించి మాట్లాడితే ఏమంటాడంటే నేనుంటే ఈ పాటికి ప్రతి తల్లి అకౌంట్లోని 15,000 రూపాయలు వేసేది నువ్వు అని మాట్లాడుతున్నాడు. నువ్వు వేసింది ఎంత? 1 సంవత్సరం వేసే 15,000 రూపాయలు, తర్వాత సంవత్సరం 1,000 రూపాయలు కట్ చేసావు, తర్వాత 2 సంవత్సరాల్లో 2,000 రూపాయలు కానీ కట్ చేసావు, అంటే ఎంత? 13,000 రూపాయలు ఇచ్చావు, అంతేనా? మరి ఈ సంవత్సరం నువ్వే కదా మొన్నటిదాకా ముఖ్యమంత్రివి, ఆపద్దర ముఖ్యమంత్రిగా కూడా నిన్న మొన్నటిదాకా నువ్వే కదా ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు పూర్తవ్వలేకాను, అవునా? మరి నువ్వెందుకు వెళ్ళా అమ్మఒడి? మొదట్లో జనవరి కదా, మొదటి 2 సంవత్సరాలు కూడా జనవరి నెలలో వేసావు కదా, తర్వాత 2 సంవత్సరాలు జూన్కి వేసుకున్నావు కదా, అవునా? ఎందుకు వేసుకున్నావు జూన్కి? తెలివితేటలన్నమాట. ఏడీ శాత కాదు ఇక్కడికి వచ్చి పురాణాలు చెప్తున్నాడు, మీకు చెప్పారా? అక్కడ మంత్రి గారు నారా లోకేష్ గారు క్లియర్గా చెప్తున్నాడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పున మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్తుంటే మళ్ళీ ఇక్కడ కూడా వక్రపక్షమే, తల్లికి వందని ఎగనామం పెట్టేసరి అగ్గొట్టేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే నువ్వు మాట్లాడితే మాట్లాడు, తగలాడితే తగలాడు, అసెంబ్లీకి తగలాడొచ్చు కదా, నేను ఎవరన్నా కొడతాడా చంపేస్తాడా?
అసెంబ్లీకి వెళ్తే నేను ఎవడు ఏమో అండ కదా మీలాగ. ఇప్పుడు నువ్వంటే కొంతమంది బోకేదలు వెనకాతలు పెట్టేసుకొని అసెంబ్లీ కాదు అన్ని బూతులు తిట్టించావు అప్పుడు. ఇప్పుడు అలా ఉండదయా స్వామి, వెళ్ళి ఒకసారి అసెంబ్లీ సార్ చూడు. అసెంబ్లీ సమావేశాలు చూస్తే నీకు అర్థమవుతుంది ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్న నీకు అర్థమవుతుంది. అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ఇక్కడ పెడితే ఏమొచ్చింది బొచ్చు, నీ కొంపలో కూర్చుంటే ఏమైనా వచ్చుద్దా నీకు? వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి తాగలేదు, అసెంబ్లీలో తాగలేదు, అసెంబ్లీలో మాట్లాడి బోకు మాట్లాడి నేను సవటాలాగా. ఎంత పనికిమాల సన్నాసి నా జీవితంలో ఎప్పుడు చూసాను, నిజంగా పనికిమాల సన్నాసే సొంట. అసెంబ్లీకి వెళ్ళలేని సొంట మళ్ళీ పెద్ద పులిడు. నేను వాడు వీడు అని ఎందుకంటానంటే, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని సంబోధించేటప్పుడు నువ్వు కూడా మొదలెట్టాడు, మాట్లాడుతున్నాడు, విష ప్రచారం చేస్తున్నాడు. నువ్వు వాడు వీడని సంబోధిస్తే మేము కూడా వాడు వీడని సంబోధిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే మర్యాద ఎప్పుడైనా సరే. నీ బతుకుస్తాడా ఇంకా మాట్లాడతాడేమంటాడంటే, వినుకొండ సంఘటన ప్రస్తావిస్తూ ఆ నిందితుడు వినుకొండ ఎమ్మెల్యే గారి భార్యతో ఫోటో దిగాడంట, ఆవిడ కేక్ తినిపించాడంట. అందులో వినుకొండ ఎమ్మెల్యే గారి పేరుని వాళ్ళ భార్య గారి పేరుని ఎందుకు చేర్చలేదు అని అడుగుతున్నాడు. వీడికి అసలు బుర్ర ఉందా బుర్ర దెంగిందా నాకు అర్థం కావట్లా. ఇప్పించి అలా కానీ ఇప్పుడు ఆ లెక్కలు లెక్కెత్తే వివేకానందరెడ్డి గారి కేసులో, ఆయన హత్య కేసులో సునీల్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో స్వయంగా మీ భార్య భారతిరెడ్డి చేత భారతిరెడ్డి గారితో ఫోటో దిగాడు, నీతో ఫోటో దిగాడు, మీ తమ్ముడు అవినాష్ రెడ్డితో ఫోటో దిగాడు, అవునా? మరి మీ ముగ్గురు పేర్లు ఎందుకు చేర్చలేదని అడిగితే ఇవన్నీ తల బుర్రైన పని చేస్తుందా పోయిందా అసలు? ఎంత పిచ్చి సన్నాసం అని చెప్పి నేను అనుకోవాలా? నీకన్నా పిచ్చి ఉన్నాయి, పూర్తిగా బుర్ర పోయింది నీకు, బుర్ర పని చేయట్లే నీకు అసలు. ఏందా జగన్మోహన్ రెడ్డి ఇది మాట్లాడేటప్పుడు అయినా కానీ ఒక్క మాట నిజం చెప్పాయా? నిజం చెప్తే సొమ్ము ఏమైనా పోద్దా? అదొక లాజికా అంటే వాళ్ళతో ఫోటోలు దిగాడు కాబట్టి వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చాలని మాట్లాడతారు. ఆ లెక్క లెక్కైతే మీ సొంత బాబాయిని వేసేసిన వాళ్ళు స్వయంగా మీ భార్యతో ఫోటోలు దిగారు. ఏమనుకోవాలి అప్పుడు? నువ్వు చెప్పిన లాజిక్కే, మేమేమన్నట్టా నువ్వు చెప్పిన లాజిక్కే, అదొక లాజిక్కా? ఏమైనా బుర్ర పని చేస్తున్నా నీకు ఏమైనా? మా బోటలు ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఏడుతారు కదా. ఏమైనా బుర్ర పని చేస్తున్నా నీకు అసలు? ఏమైనా కొంచెమైనా బుర్ర ఉందా? అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ఎందుకు ముండేడుపులు ఇక్కడ? నీ క్యాంపు కార్యాలయంలో కూర్చొని దేనికి ఆడడం? అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఏడిపోయి అసెంబ్లీలో ఆడొచ్చు కదా. ఇప్పుడు నీకు మైకే ఉన్నానారా? లేదు. నిన్ను ఎవడన్నా అవమానించాడా? లేదు. నువ్వైతే మీ కుక్కల చేత తిట్టిచ్చేసావులే అన్నీ బూతులే. అసెంబ్లీ చూడు ఎంత చక్కగా ఉందో, ముచ్చదేస్తుంది అసెంబ్లీ చూస్తూ ఉంటే. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పైకి లెగిసి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి చెప్తూ ఉంటే ఆనందం వేస్తుంది. ఇదిరాబాబు అసెంబ్లీగా మేము ఎలా చూడాలనుకున్నా మా కోరిక నెరవేరిందని చెప్పేసి ఆనందపడుతున్నాం మేము. నువ్వు అది చూడలేకపోతున్నావు అనుకుంటా కదా. నీకు ఎంతసేపు బూతులు తిట్టేసుకోవాలి, నీ అమ్మ నీ అక్క నీ ఆలని బూతులు తిట్టి వాళ్ళు ఉంటే చక్కగా వెళ్ళిపోతానమాట పొల్లికి ఇచ్చుకుంటాను అక్కడికి. కోతవేడు దూరమా, 10 నిమిషాల ప్రయాణమా కొంపకంచి అసెంబ్లీకి వెళ్ళడానికి? అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ముందే భయపడిపోయి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆడాలా? నీ పిచ్చితనం తగలట, నీ గురించి మాట్లాడుకుంటే టైం బొక్క నిజంగా. మాకు పిచ్చి వచ్చేది, నీ గురించి మాట్లాడుకుంటే మాకు పిచ్చి వచ్చేది.